తాడేపల్లిలో వైసీపీ ఎంపీలతో జగన్ సమావేశమయ్యారు. రానున్న పార్లమెంట్ సమావేశాలు అనుసరించాల్సిన విధానంపై ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఇక పార్టీ పరంగా చేపట్టనున్న కార్యక్రమాలపై కూడా చర్చించారు. గడిచిన 5 ఏళ్లలో ఎప్పుడూ చేయలేని విధంగా మంచి పరిపాలన అందించామన్నారు జగన్. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ ఎప్పుడూ ఎవరూ చేయని విధంగా 99% హామీలు అమలు చేశామని గుర్తు చేశారు. ఎప్పటిలాగే పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా వైవి సుబ్బారెడ్డి బాధ్యతలు నిర్వహిస్తారని తెలిపారు. మనలో పొరపాటు పటిమ తగ్గకూడదని ఎంపీలకు సూచించారు. ఎంపీలంతా కలిసి కూర్చొని చర్చించుకొని ఆ మేరకు అడుగులు ముందుకేయాలని పిలుపునిచ్చారు. దానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్ చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎన్నికల ఫలితాల తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులతో ఇంటర్నల్ గా కూడా మీటింగ్స్ అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. గత వారం రోజుల నుంచి కూడా జిల్లాల వారిగా కూడా నాయకులతో పిలిపించుకుని అక్కడ ఉన్న పరిస్థితి ఎన్నికల ఫలితాల మీద కూడా మాట్లాడుతూ వస్తున్నారు. నిన్న పార్టీకి సంబంధించి ఎమ్మెల్సీలతో కూడా మాట్లాడడం జరిగింది. పూర్తిగా మండలిలో ఎమ్మెల్సీలకు బలం ఉన్న నేపథ్యంలో అక్కడ పోరాటం చేయాలని కూడా నిన్న దిశానిర్దేశం చేశారు. అయితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీకి సంబంధించిన అటు రాజ్యసభ అలాగే మొన్న గెలిచిన 4 పార్లమెంట్ ఎంపీలు మొత్తం 15 మందితో కూడా ఇవాళ మీటింగ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతానికి అయితే ఎన్నికల ఫలితాలు చూసుకొని ఎవరు కూడా నిరుత్సాహం పడవద్దు. ఎందుకంటే ప్రజెంట్ టీడీపీకి అటు ఓటమికి కావచ్చు, ఇటు వైసీపీకి ఏదైనా సరే ఇద్దరికి మధ్య 10% ఓట్లు మాత్రమే డిఫరెన్స్ ఉన్న నేపథ్యంలో ఈ చంద్రబాబు పాలనలో ఈ 10% ప్రజలు కూడా తిరస్కరించే అవకాశం ఉంది. మళ్ళీ మనకి పూర్వ వైభవం వస్తుందంటూ కూడా పార్టీ నాయకులతో పాటు ఎంపీలకు కూడా దిశానిర్దేశం చేశారు. ఇక కూటమికి సంబంధించి కూడా ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ ఇక చాలా కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు కావచ్చు, అలాగే పోలవరం అంశం కావచ్చు, విశాఖ స్త్రీ ప్రైవేటీకరణ కావచ్చు, ఇలాంటి అంశాలు మొత్తం పోలవరం కావచ్చు, ఇలాంటి అంశాలు మొత్తాన్ని కూడా ఎప్పటికప్పుడు టీడీపీ మీద ఒత్తిడి పెంచి పూర్తి స్థాయిలో రాష్ట్రానికి ప్రయోజనం చేకూరే విధంగా కూడా కేంద్ర స్థాయిలో పోరాటం చేయాలంటూ కూడా అటు ఎంపీలకైతే దిశానిర్దేశం చేశారు. ఎందుకంటే రాజ్యసభకు సంబంధించి కూడా వైసీపీకి 11 మంది ఎంపీలు రాజ్యసభలో ఉన్నారు. అలాగే పార్లమెంట్ సంబంధించి 4 నేపథ్యంలో 15 మంది ఎంపీలు వైసీపీకి ఉంటే మొన్న కూటమికి తరఫున గెలిచిన 21 మంది కూటమి ఎంపీలు ఇప్పుడు ఢిల్లీలో ఉన్న నేపథ్యంలో కేంద్ర స్థాయిలో వైసీపీకి పార్టీకి ఎంపీల పరంగా కూడా బలం తగ్గలేదు కాబట్టి పూర్తి స్థాయిలో అది పార్లమెంట్ అలాగే రాజ్యసభలో కూడా పోరాటం చేయాలంటూ కూడా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి అయితే దిశానిర్దేశం చేశారు. ఎందుకంటే గత 5 ఏళ్లలో కూడా దాదాపు 99% పథకాలు అమలు చేశాము, అలాగే నవరత్న పథకాలతో పాటు ఇంగ్లీష్ మీడియం కావచ్చు, సీనియర్ సిలబస్ కావచ్చు, ఇలాంటి అనేక అంశాల్లో కూడా వైసీపీ తన మార్కును వేసింది కాబట్టి రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ప్రజలు మళ్ళీ వైసీపీకి పూర్వ వైభవం తీసుకొస్తారు కాబట్టి పూర్తిగా ఈ ఎన్నికల ఫలితాలు చూసుకొని ఎవరు నిరుత్సాహపడకుండా పూర్తి స్థాయిలో అటు పార్టీ పరంగా కూడా ప్రజల్లోకి వెళ్ళి నాయకులకి కార్యకర్తలకు కూడా ధైర్యం ఇచ్చే విధంగా కూడా పర్యటన చేయాలంటూ కూడా ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. ఇక ప్రధానంగా నిన్న టీడీపీకి సంబంధించి చంద్రబాబు అధికారం చేపట్టాక ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేస్తూ కూడా సంతకం చేయడంతో గతంలో ఇదే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని కూడా బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. అప్పుడు అసెంబ్లీలో టీడీపీ కూడా మద్దతు పలికింది. మళ్ళీ దాన్ని రాజకీయ అంశంగా వాడుకొని టీడీపీ లబ్ధి చేకూరే విధంగా కూడా చేసింది. నిన్న దాన్ని రద్దు చేస్తూ కూడా నిర్ణయం తీసుకోవడం ఎన్ని కూడా రాజకీయంగా చంద్రబాబు ఆడే పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి ఇలాంటి అంశాలను కూడా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లి పూర్తిగా కూడా టీడీపీ మీద పోరాటంతో పాటు అటు కేంద్ర స్థాయిలో కూడా పోరాటం చేయాలంటూ కూడా ఇప్పటికే ఎంపీలకైతే దిశానిర్దేశం చేశారు. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో 10% ఓట్ల డిఫరెన్స్ ఉన్న నేపథ్యంలో ఆ 10% ఓటాలను కూడా తమ వైపు తిప్పుకునే విధంగా కూడా ఈ 5 సంవత్సరాల్లో పోరాటం చేస్తామంటూ కూడా అటు చెప్పడం జరిగింది. ఇంకా అంతేకాకుండా 2014లో కూడా ఎన్నికల ఫలితాల అనంతరం కూడా దాదాపు 14 నెలలు పాదయాత్ర చేశాను, ఇప్పుడు కూడా తనకి ఆ శక్తి ఉంది. రాబోయే రోజుల్లో పూర్తిగా ప్రజల్లో ఉండే కార్యక్రమం చేపడతాం కాబట్టి నాయకులు కావచ్చు అటు ఎంపీలు ఎవరు కూడా నిరుత్సాహపడకుండా ధైర్యంగా ఉండాలి అంటూ కూడా దిశానిర్దేశం చేశారు. దానికి సంబంధించి కూడా ఆ పార్టీ పార్లమెంట్ లో కావచ్చు, రాజ్యసభలో కూడా ఎలాంటి బిల్లులకు మద్దతు పలకాలి, అక్కడ ఎలా పోరాటం చేయాలి, ఎప్పటికప్పుడు పార్టీకి సంబంధించిన నాయకులతో కూడా మాట్లాడి అక్కడ పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోవాలని కూడా సూచించడం జరిగింది. ఇక లోక్సభలో పార్టీ నాయకుడిగా మిథున్ రెడ్డి అక్కడ వ్యవహరిస్తారు, ఇక పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా వైవి సుబ్బారెడ్డి బాధ్యతలు నిర్వహిస్తారు. ప్రస్తుతం రాజ్యసభ పార్లమెంటరీగా సభ్యుడిగా కూడా విజయసాయి రెడ్డి ఉన్న నేపథ్యంలో వీళ్ళు ముగ్గురికి సంబంధించి వాళ్ళ పదవులు అలాగే కొనసాగుతాయి కాబట్టి పూర్తి స్థాయిలో కేంద్రంలో రాబోయే రోజుల్లో పార్లమెంట్ లో
పార్లమెంట్ లో వైసీపీ రాష్ట్ర ప్రయోజనాల దృష్టిలో ఉంచుకొని పూర్తిగా అటు కూటమి ప్రభుత్వం మీద ఒత్తిడిపించే విధంగా రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో పోరాటం చేయాలంటూ కూడా ఇప్పటికే దిశానిర్దేశం చేస్తూ వస్తున్నారు యామిని. Right, thank you.